హ్యాండీ అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మొకటి. సో ప్రీవియస్ వీడియోస్ చూసుండుంటే మేము బెంగళూరు వెళ్ళినాం, కార్తిక్, నేను, కశ్వి. హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ వల్ల బెంగళూరు బ్రాంచ్ ఓపెనింగ్ కోసం అన్నమాట. అక్కడ నుండి డైరెక్ట్గా మేము హైదరాబాద్లో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చినాము. అసలు ఎందుకు హైదరాబాద్కి వచ్చినాం, మా ఇంటికి వెళ్ళాలి కదా అని అంటే, ఇక్కడే మా అత్తయ్య ఉన్నారు, మా అత్తమ్మ, మామయ్య. అండ్ ముందు వీడియోస్లలో కూడా చెప్పాను, అదేంటంటే మా అత్తయ్యకి నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ అయింది, మోకాల ఆపరేషన్ అంటారు కదా, అది గత 10 ఏళ్ళుగా దీని గురించి డిస్కషన్ జరుగుతూ ఉన్నా ముందుకి ఆ స్టెప్ వెళ్ళలేదు అన్నమాట. కార్తిక్ ఫోన్లో నుండి చెప్తా ఉంటే ఎవరు అంత సీరియస్గా తీసుకోలేదు, చెక్ కానియలేదు. సో మేము ఇక్కడికి ట్రిప్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయించాలి అని కార్తిక్ తన లిస్ట్లో పెట్టుకున్నాడు అన్నమాట. బట్ దానికంటే ముందు డాక్టర్స్తోని విజిట్స్, అపాయింట్మెంట్లు, అంటే లైక్ ఏ స్టేజ్లో ఉంది అత్తమ్మది మోకాలు, ఆపరేషన్ కంటే ఇంకేదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని అవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి ఏదో ఒకటి చేయించాలని అనుకున్నాడు. ఆయన లిటరల్గా ఇంకొక సంవత్సరం అత్తమ్మ కనుక ఆపరేషన్ చేయించుకోకపోతే ఇంకో సంవత్సరం తర్వాత అత్తయ్య నడిచే స్టేజ్లో కూడా ఉండరు, కదలాలంటే ఇంకొకళ్ళు హెల్ప్ కావాలి ఇలాంటి స్టేజ్కి వచ్చేసిందంట. సో ఇంకా ఖచ్చితంగా చేయించాలని కార్తిక్ ఫిక్స్ అయిపోయిందన్నమాట. అందుకనే అసలు ఈ ట్రిప్ మొత్తంలో చాలాసార్లు హైదరాబాద్కి రావడము, అత్తమ్మని తీసుకొని, మామయ్యని తీసుకొని చాలాసార్లు వచ్చి డాక్టర్లతో మాట్లాడము, అపాయింట్మెంట్స్, తర్వాత కొన్నిసార్లు ఏవేవో స్కాన్లని, టెస్ట్లని, తర్వాత రిజల్ట్స్ అని అలా ఇలా చాలాసార్లు వచ్చేళ్ళాడు. అండ్ ఇప్పుడు ఇది నేను కశ్వి, మీరు చూసింటే ముందు వీడియోలో బెంగళూరుకి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి మేమిద్దరమే వెళ్ళాం, ఎందుకంటే కార్తిక్ ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చిండు ఆపరేషన్ కోసం అని. అంటే ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ ముందు వచ్చేసాడు. లైక్ దిస్ ఇస్ ఫస్ట్ టైం నేనే సోలో పేరెంటింగ్గా కశ్విని చూసుకోవడం అన్నమాట. సో నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, కార్తిక్ అత్తమ్మ మామయ్య హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు, కార్తిక్ కూడా అక్కడే ఉన్నాడు. తర్వాత అక్కడ నుండి మా ఆడపడుచు వాళ్ళు ఇంటికి వచ్చారన్నమాట. కార్తిక్ ఇక్కడ నుండి బెంగళూరు కోసం అని చెప్పేసి నా ఎయిర్పోర్ట్లో కలిసి బెంగళూరుకి వెళ్ళేసి మళ్ళీ డైరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చానన్నమాట. సో ఇది ఆపరేషన్ అయిపోయినాక 4-5 డేస్ 6-7 డేస్ కల అన్నమాట. సో ఇక్కడే రికవరీ కోసం ఒక ఆల్మోస్ట్ 20 డేస్ మా అత్తయ్య ఉండబోతున్నారు. సో తనతో పాటు మేము హెల్ప్గా ఉందామని చెప్పేసి మేము కూడా ఇక్కడికే వచ్చినాము. అండ్ ఇది ఆల్మోస్ట్ సంక్రాంతి టైం అన్నమాట. సో మేము ఇక్కడే ఉన్నాం, అత్తమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా. సో పండగ కలిసి వేసుకుందాం అనేసి అక్క బావాళ్ళని కూడా రమ్మంటే వాళ్ళు కూడా వచ్చారన్నమాట. అందుకని ఇప్పుడు సంక్రాంతి పోయి నెక్స్ట్ కలిసి చేసుకోబోతున్నాము. అండ్ మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఈ హాస్పిటల్కి దగ్గరలో ఉంటుందని చెప్పేసి ఏదన్నా ఇమీడియట్ లైక్ అర్జెంట్ కేసులలో బెటర్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు. అండ్ మా ఆడపడుచు వాళ్ళు లేరు ఈ టైంలో, ఎందుకంటే వాళ్ళు అత్త మా ఆడపడుచు వాళ్ళు వాళ్ళ అత్తయ్య మామయ్య పండగ అనేసి వాళ్ళ ఊరు వెళ్ళారు. సో లిటరల్గా వాళ్ళ ఇంట్లో మేమందరం ఉన్నాం వాళ్ళు లేకుండా. సో పండగకి మన ఇంట్లో కాకుండా మన మేమందరం కలిసి ఇంకొక కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది కంప్లీట్లీ కొత్తగా అనిపించింది అనమాట. అండ్ ఎంతైనా మాడపరిచి వాళ్ళ ఇంట్లోనే కాబట్టి కంఫర్టబులే, బట్ డిఫరెంట్ ఫీలింగ్ అన్నట్టు. అంటే మన ఏరియా కాదు, మన అది కాదు కదా, సో అట్లా డిఫరెంట్గా అనిపించింది. బట్ అందరం కలిసి అయితే చేసుకోగలిగినాము. సో అట్లా మా అత్తయ్యకి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది జరిగింది అన్నట్టు. ఆపరేషన్ డీటెయిల్స్ అంతా కార్తిక్కే తెలుసు, తనే కంప్లీట్లీ రీసెర్చ్ చేసి అవన్నీ వేసి ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి నాకే ఏం తెలియదు. అంటే నేను జస్ట్ కశ్విని చూసుకొని తన పనులు తనని చేసుకొని ఇచ్చి తనని టేక్ కేర్ చేస్తూ మిగతా బర్త్డే థింగ్స్ అవన్నీ టేక్ కేర్ చేస్తూ ఉన్నా కార్తిక్ అందులో చూస్తుండే. సో అట్లా కార్తిక్ చాలా ముందు వచ్చాడన్నమాట నాకంటే. ఇక్కడే మాడపడుచు వాళ్ళ ఇంట్లోనే హాస్పిటల్లలో అట్లా తిరిగాడు. సో తనతో పాటు తన సామాను, మేము బెంగళూరుకి వెళ్ళిన సామాను అవన్నీ ఫుల్ ఉండే. అసలు నాకు సర్దడానికి సరిపోయింది. అండ్ కార్తిక్ ఇంట్లోకి సామాన్లు కావాలి, గ్రాసరీస్ కావాలి అని చెప్పేసి తను టిఫిన్లు కావాలి అట్లా కార్తిక్ ఏమో బయటకు తిరగడం. సో నేనేమో ఇల్లంతా ఇది నా లగేజ్తో సర్దుతూ కశ్విని ఎంగేజ్ చేస్తూ వచ్చిండే. కశ్విని ఎంగేజ్ చేసే 1 బెస్ట్ వే ఈజ్ దీస్ బుక్స్. ఇవి వచ్చేసి నేను ఆస్వాల్డ్ బుక్స్ .com నుండి తీసుకున్నాను. వీటి పేరు మై ఫస్ట్ మినీ లైబ్రరీ. ఇందులో 12 బుక్స్ వస్తాయి డిఫరెంట్ కేటగిరీస్ మీద. ఇవి బోర్డ్ బుక్స్ అన్నమాట. అంటే పిల్లలు ఈ ఏజ్లో అంటే హ్యాండిల్ చేయడం రాక చినిగిపోతాయి కదా, అలా కాకుండా వీటిని బోర్డ్ బుక్స్ అంటారు. ఒక్కొక్క కేటగిరీలో బేసిక్ నాలెడ్జ్ వచ్చేలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, వెజిటేబుల్స్, మన పార్ట్స్ ఆఫ్ బాడీ, షేప్స్, కలర్స్, ఆల్ఫాబెట్స్, ఫామ్ యానిమల్స్, పెట్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, ఇలా చాలా కేటగిరీస్ మీద ఉంటాయన్నమాట. దిస్ ఇస్ 1 బెస్ట్ వే ఆఫ్ ఎంగేజింగ్ హర్. అండ్ తను నేర్చుకుంటా కూడా ఉంటుంది, గుర్తుపట్టడం, ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ అవుతుంది తనకి. ఏజ్ అనే కాదు, అప్ టు 5 ఇయర్స్ దాకా కూడా హెల్ప్ అవుతాయి ఈ బుక్స్. అందుకని ఇవి తీసుకున్నాను. బుక్ చదువుతావా?
ఏ చూడం గిచ్చు. ఇదేంటిది? బాల్. ఇదేంటిది? కార్. ఇదేంటిది? బౌ బౌ. ఇదేంటిది? ఎగ్. ఎగ్. గుడ్ జాబ్. ఇదేంటిది? సో ఇట్లా ఈ బోర్డ్ బుక్స్తో పాటు నేను స్టోరీ బుక్స్ అండ్ టూ అదర్ కేటగిరీస్ బుక్స్ తీసుకున్నాను. ఒకటి స్టోరీ బుక్స్, ఇవి పేపర్ బుక్స్ అనమాట, స్టోరీస్, అండ్ ఐఆమ్ డక్, ఐఆమ్ లైక్ హార్స్ అన్నట్టు యానిమల్స్ గురించి, బర్డ్స్ గురించి బుక్స్, అంటే వాటిని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాటి గురించి బుక్స్ అన్నమాట. అండ్ స్టోరీస్ ఇవేదే మంచి చూస్తుంది, అంటే ఈ ఏజ్కి తనకు స్టోరీస్ ఏం అర్థం కాదు, బట్ అట్లీస్ట్ దాని మీద ఉన్న డిఫరెంట్ కలర్స్ చూస్తూ తను ఎంగేజ్ అవ్వడము, దాని గురించి ఇప్పుడు అక్కడ టూ ఎలిఫెంట్స్ ఉంటే 1 1 2 2 అని అట్లా చెప్పడము, తనకు ఆల్రెడీ తెలిసినది ఏదైనా కనిపిస్తే దాన్ని గుర్తుపట్టడము, అట్లా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేసి తనకు కూర్చోవడానికి, ఎంగేజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతున్నాయి ఇవైతే. అండ్ ఎవ్రీ పేరెంట్కి, నేను ముందు కూడా చెప్పాను, ఎవ్రీ పేరెంట్కి ఒక ఫీలింగ్ ఉంటుంది మన కిడ్స్కి కూర్చొని అట్లా స్టోరీస్ చెప్పాలి, ఎస్పెషల్లీ బెడ్ టైమ్ స్టోరీస్ అన్నట్టు చెప్పాలి అని, అందుకని ఈ సెట్ ఆఫ్ బుక్స్ తీసుకున్నాను. ఇవైతే ఇంకా చాలా ఏజ్ దాకా కూడా హెల్ప్ అవుతాయి ఇప్పటి నుండి మొదలు పెడితే. సో నాకైతే మంచి అనిపించింది, వెరీ వెరీ యూస్ఫుల్, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. వీళ్ళ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు కావాలంటే వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఇదమ్మా తెలుసా, ఇప్పుడు బాటిల్ కడిగలేదు కాబట్టి ఈ బాటిల్ వాటర్ ఇందులో పోవచ్చు, కోకోనట్ వాటర్ తాగుదా. 1 2 3 ఇక్కడ కషికి మంచిగా నూనె పెట్టి పిల్కేసిన. పుట్టినప్పుడు కషికి మంచి మంచిగా జుట్టుతోనే పుట్టింది, కానీ తనకు క్రాడల్ క్యాప్ అని, అంటే చిన్నపిల్లకి వచ్చే చుండ్రు టైప్ అది రావడం వల్ల జుట్టు అంత ఊసిపోయింది. సో అసలు ఇలా పిల్కకు వచ్చేంత ఎప్పుడు లేదన్నమాట, బట్ ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అయినాయి కాబట్టి ఇదే మొహానికి మీదకి వస్తే చిరాకు అని చెప్పేసి పిల్కేసిన. అండ్ ఐ థింక్ 4th మంత్లో అట్లా తనకి పిల్కేసి ఒక యూట్యూబ్ వీడియోలో ఉంటుంది, అసలు అప్పుడైతే ఏం జుట్టు లేదు, 4 పోసలు అంతే ఉండే, అప్పుడే స్టార్ట్ అవ్వ పిల్కిటో పిల్క, ఇప్పుడు ప్రాపర్గా పిల్క వేసి పన్నది కాబట్టి ఏనిచ్చింది అట్లా పిల్కేసిన అన్నమాట. సో కష్ పడుకున్నప్పుడే తొందర ఇంకా పైన పనులు చేసుకొని స్నానం చేసి దీపం ముట్టించి అవి వేసేసుకుంటా. అంటే ఇవన్నీ చాలా కామన్ అనిపించవచ్చు, కానీ ఫస్ట్ టైం మామ్ లాగా నాకు టైం వెతుక్కొని ఆ టైంలో పనులు చేసుకోవడం అనేది కొత్తగా అనిపిస్తుంది అనమాట. అండ్ సంథింగ్ ఐఎమ్ లెర్నింగ్ లైక్ ఓకే దిస్ ఈజ్ గోన బి మై న్యూ నార్మల్ అని చెప్పేసి. వినాయకుడు ఎలకలా ఉన్నాను, వినాయకుడు కదా, వినాయకుడు ఎలకలా కామా కష్మి, కామా కామ్ కామ్ అవుతుందా, ఇగో వాటర్ కష్మ వాటర్. నాకు చాలా సిచ్యువేషన్స్లో ఏమనిపిస్తుంది అంటే పిల్లలు చెప్పేదానికి అటెన్షన్ ఇవ్వకపోవడమే వాళ్ళ ఇరిటేషన్కి, క్రాంకినెస్కి కారణం అనిపిస్తుంది. అంటే వాళ్ళు సైలెంట్గా మనకు సైగ చేస్తారు, వాళ్ళకు తెలిసిన భాషలో చెప్పాలని ట్రై చేస్తారు, అది మనం వినకపోతే గట్టిగా అరిచినప్పుడు ఏంటి ఏమైంది అని విన్నప్పుడు ఓకే నేను గట్టిగా అరిస్తేనే మా వాళ్ళు వింటారేమో అన్న లాంటి రాంగ్ ఇంప్రెషన్ కిడ్స్కి వెళ్ళిపోతుందని నేను ఒక్కడ చదివిన చూసిన అంతే కదా నేను ట్రై చేస్తున్నాను. అంటే తను ఎప్పుడైనా పిలిచి ఏదో చెప్పాలని ట్రై చేస్తుంటే వినడము, తనకు అర్థమయ్యే విధానంలో కమ్యూనికేట్ చేయాలని ట్రై చేయడము నేను చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇది నిజంగా మేక్ సెన్స్, మీకు వర్కౌట్ అయిందన్నది నాకు కింద కమెంట్ చేయండి. మై శారీ సో లైట్ వెయిట్, సో ఈజీ టు క్యారీ, ఇలాంటి చీరలే జనరల్గా నాకు నచ్చుతాయి, బట్ కొన్ని సింపుల్గా అనిపిస్తాయి, కానీ కొన్ని వెరీ గ్రాండ్ ఉంటాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ సచ్ శారీ అనమాట, ఎంత 5 నిమిషాల్లో కట్టేసుకున్నాను నేను. శారీ ఈజ్ ఫ్రమ్ ద పేజ్ నీరూస్ కలెక్షన్, ఎంత మంచిగా ప్లీట్స్ వచ్చినాయి, సో ఈజీ టు క్యారీ. వీళ్ళ దగ్గర నుండి నాకు అత్తమ్మకి మా మమ్మీకి చెల్లికి అందరికీ మ్యాచింగ్ ఇలాంటి శారీస్ తీసుకున్నా. చాలా డేస్ తర్వాత నేను నాకు చీర కట్టుకోవాలనిపించింది చీర వల్ల, చాలా వరకు హెవీగా ఉంటే అబ్బా ఏం కడతాంలే అబ్బా వద్దులే
అన్నట్టు స్కిప్ చేసేస్తున్నాయి మధ్య. సో కానీ ఈ దిస్ శారీ పర్టికులర్లీ నాకు కట్టుకోవాలనిపించింది అనమాట. కశ్విన్ ఒక దిక్కు హ్యాండిల్ చేస్తూ పొద్దున పూజలు అనేది అసలు అస్సలు కుదరట్లేదు. సో ఇవాళ భోగి రోజు కూడా పొద్దున అక్క దీపం పట్టించింది, నేనైతే ఏం చేయలేదు. మార్నింగ్ పూజ సాయంత్రం ఎట్లాగూ సాయంత్రమే చేసుకుందాం భోగి అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. అందుకనేసి ఇప్పుడు సాయంత్రానికి కావాల్సినవన్నీ కార్తీక్ తెచ్చిండు, పూలు భోగి వాటిలలో వేస్తారు కదా వాళ్ళ భోగి పండ్లు, అవి సెట్ బయట దొరుకుతాయి అంటే తెచ్చిండు. బట్ నిజంగా దాంట్లో అవసరమైన దానికంటే ఒక్కొక్క పీసులు ఇంత ఇంత ఉన్నాయి. బీట్రూట్ పీస్ వేసారు, ఇంత పెద్ద చెరుకు పీసులు వేసారు, దానికి అదే ఎత్తనైతే తలాక మీద తప్పమని పడితే అవన్నీ నొప్పి పడుతుంది వాళ్ళకు అనేసి నేను ఓన్లీ అవసరమైనవి ఇవి కూడా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అవి పెట్టి మిగతా అన్ని పూలు అట్లా వేసి తనకి భోగిపళ్ళు వేసినాము. అండ్ ఇది తన ఫస్ట్ భోగిపళ్ళు, లాస్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత పుట్టింది కాబట్టి తను. సో ఇదే ఫస్ట్ భోగిపళ్ళు అనమాట. అండ్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు రియలైజ్ అయిందంటే ఎవరు ఆ క్లిప్ తీయలేదు, నేను ఆన్ చేసి కెమెరా పట్టుకొని ఉంటారు కానీ క్లిప్ తీయలేదు అని చెప్పేసి. బట్ అట్లీస్ట్ నేను ఇన్స్టా కోసం అని తీసిన ఈ క్లిప్పులు ఉన్నాయి, ఇవి చూపిస్తున్నా. సో ఇవన్నీ నేను నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు, ఇన్ కేస్ మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. రీసెంట్గానే మనం 400,000 ఫాలోవర్స్ నన్ను అక్కడ ఇన్స్టాలో ఫాలో అవుతున్నాను అన్నమాట. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాదు కశ్యప్ కూడా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది, సో తన లింక్ కూడా ఇస్తాను. సో మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు, లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. Open, open, open. Spinach, lettuce. Corn, sprouts. Onion, turnip. Potato, sweet potato. సంక్రాంతి రోజు ఇంకా మార్నింగ్ లేచి ముగ్గులు, మా సౌమ్య వాళ్ళ ఇంటి ముందు ఆల్రెడీ డైలీ ముగ్గు ఉండేలాగా వాళ్ళు ఇలా పెయింట్తో వేసి పెట్టారనమాట. దాని మీదనే పెద్ద సాలిడ్గా కలర్లు వేస్తే కనిపిస్తుంది కదా అని చెప్పేసి వేసిన మా పెద్దమ్మ, మా సౌమ్య వాళ్ళ అత్తయ్య ఆల్రెడీ కొని పెట్టారు కలర్లు, మేముంటామని తెలుసు కదా, సో ఇవ్వండి అని చెప్పేసి కొని పెట్టారనమాట. అండ్ ఇట్లా ఇన్ని కలర్లతోని యుఎస్లో కొన్నాను, బట్ నెక్స్ట్ ఇయర్స్ ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చిన. సో ఫుల్ కలర్లతోని వేసింది ఏం లేదు. సో ఇక్కడ మా పెద్దమ్మ ఫుల్ కొనిపెట్టింది అనమాట. సో ఎక్కువ తిక్క తిక్కగా వేసిన అన్నట్టు. అండ్ ముగ్గులు అనేది లిటరలీ నాట్ మై కేటగిరీ, నాట్ మై కప్ ఆఫ్ టీ. మా చెల్లె వేస్తుంది, నేను ఎప్పుడు అంత ముగ్గులు మెహందీలు మైదాకులు అవంతా కాదు, సర్వే అవుతా అంటే ఇయ్యగలుగుతా, బట్ క్రేజీగా మస్తు మంచి డిజైన్లు అయితే నా వల్ల కాదు. మీ ఇంట్లో కూడా ఇట్లే ఉంటారా? పెద్ద అక్కకి అంత ఇవన్నీ ఉండవు, బట్ చిన్నోళ్ళకి క్రాఫ్ట్స్ క్రియేటివిటీ ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడము. ఒకసారి మీ ఇంట్లో అది ఉంటే నా కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కార్తీక్ బయట ఉండే టిఫిన్లు ఇచ్చినాను అనమాట. అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా ఇంకా ఇంట్లో మాకు వెమ్లాల్లోనైనా సరే ఇక్కడైనా సరే ఇంట్లో మేము బోల్దోమి అవన్నీ ఏముండదు, మాకు ఒక ఆమె వచ్చి చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా అదే మాటలనే మాట్లాడారు, మా సౌమ్య వాళ్ళకి కూడా ఉంటుందంట. సో తనే కంటిన్యూ అయింది అనమాట. సో మంచి కాలు కరెక్ట్ గా అందినాయి, నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్తో ఉన్న పెద్ద రికవరీలో తలకే నొప్పి ఏంటంటే తలకే నొప్పి, నిద్ర ఉండదు అస్సలు, కాళ్ళంతా జలుపుతాయంట. అసలు మా అత్తే ఎంత అవస్థపడ్డారో మంత్స్, రికవరీ గురించి మా అత్తయ్యని అడిగితే ఆ రికవరీ టైంలో ఎవరన్నా వచ్చి అడిగితే అసలు ఎవ్వరు చేయించుకోకూరి, నన్ను అడిగితే ఎవ్వరు చేయించుకోకమని చెప్తా అని చెప్పింది. బట్ ఏం చేస్తాం, బెటర్ ఫ్యూచర్ కోసం ఒకసారి చేస్తే నెక్స్ట్ 20 ఏళ్ళ దాకా బెటర్ పర్లేదు అని చెప్పారు అనమాట. మనకు అది ఇంపార్టెంట్ కదా, ఇక అవస్థ పడితే మన వరకు మనం చేయగలిగే హెల్ప్ చేయగలుగుతాం కానీ ఇబ్బంది పడాల్సిందైతే అత్తమనే, ఇంకేం చేయలేము. నేను హెడ్ మసాజ్ మంచిగా చేస్తాను అనమాట. సో నిద్ర లేకపోతే అసలు రికవరీ అనేది మన బాడీకి రెస్ట్ అనేది నిద్రతోనే వస్తుంది.
నిద్రనే అసలు 15-20 నిమిషాలు పడుకుంటే ఎక్కువ అందరం అత్తమ్మకు ఇట్లా నిద్ర పడుతుంది అనంటే అందరం సైలెంట్ అయిపోయినాం అనమాట. కానీ అమ్మో చాలా డేస్ దాకా అసలు ఫుల్ ఆన్ స్ట్రెచ్లో నిద్ర ఒక గంట సేపు ఉండడం కూడా చాలా డేస్ పట్టింది అన్నట్టు. సో అందుకని నేను తలకు మసాజ్ ఊకే రిపీట్ వెళ్ళి చేసి ఉండే, కొద్దిగా నిన్న రిలాక్స్ అవుతాయని. నేను మసాజ్లు మంచిగా వేస్తాను మీకు కూడా చెప్పాను చాలాసార్లు, నేను కూడా నా హెయిర్ కేర్కి ఆయిలింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను అనేసి. మసాజ్ అయితే నేను రెగ్యులర్గా నేను చేసుకుంటా, కార్తీక్ కూడా చేస్తా, సో మా అత్తమ్మ కూడా చేసి ఉండే, సో కొద్దిగా రిలాక్స్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇక ఇంట్లో పండగ కాబట్టి పూజలు అవన్నీ చేసుకుని ఆశీర్వాదాలు అవన్నీ తీసుకున్నాము. లిటరలీ ఇట్స్ నాట్ రియలీ అబౌట్ ద ఫెస్టివల్, జస్ట్ ఆ మెమరీస్ అప్పటివి నాకు ఎప్పటికైనా చూడడానికి, అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు ఏంది అనిపించవచ్చు కానీ నాకు 10 ఏళ్ళ తర్వాత చూసుకోవడానికి ఒకే అప్పటి సంక్రాంతి అనిపిస్తుంది కానీ ఓ 2 నెలల తర్వాత పోస్ట్ చేసిన అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించదు కదా. సో అందుకని నేను పెడుతున్నాను. సో అట్లా బర్త్డే ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అసలు క్లారిటీ రావట్లేదు, బికాస్ సో మెనీ ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి అన్నమాట, ఇదైతే అది అదైతే ఇది అని. సో ఒక క్లారిటీ లేదు నాకు, అంత 50-50 ఉంది. మీ మైండ్ లో ఏదో పెద్ద దాని లేదు అట్లా అసలు చేద్దాం. సో మన ముగ్గురం ఉన్నా బర్త్ డేస్ బర్త్ డేస్ దానికి అట్లా ముగ్గురమే ఉన్నా వి హావ్ టు డు మినిమం సంథింగ్. సరే ఎంత కాదు, షెల్ వి గో విత్ ద ఫస్ట్ ప్లాన్. లంచ్ మేము ప్రిపేర్ చేసి ఉండే కార్తీక్ నేను చేసినాము. సో తిన్నాక కార్తీక్ ముందే బయటకు వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చిండు గులాబ్ జాములు, మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఇది ఉంటుంది వెళ్ళంకే ఫుడ్స్ అనేసి. స్నాక్స్కి బాగానే ఉంటుంది కావచ్చు కానీ అసలు గులాబ్ జామ్ అయితే అస్సలు మంచి లేదు. మీరు ఎప్పుడైనా తిన్నారా నాకు మీ ఒపీనియన్ ఏంటిదన్నా చెప్పండి. అసలు ఒక్కొక్కటి ఎంత చాలా ఎక్స్పెన్సివ్, కానీ ఒక్కొక్క పీస్ ఐ థింక్ 60 రూపీస్ ఎంతో పడ్డట్టుంది, ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ మంచి నేను రేట్ మాత్రం, కానీ అంత బాగాలేదు, అస్సలు బాగాలేదు. నాకైతే అంత ముక్క ముక్క వాసన అనిపించింది అన్నమాట, అస్సలు నచ్చలేదు. మీరు ఎప్పుడన్నా తిన్నారా కింద కమెంట్ చేయండి. అండ్ హైదరాబాద్లో ఎక్కడ బెస్ట్ గులాబ్ జామ్ దొరుకుతుందో కూడా కింద కమెంట్ చేయండి. అండ్ సాయంత్రం అవ్వగానే కార్తీక్ మనం పోవాలి ఒక్కడికి అని ఫుల్ ఎగ్జైట్ అయ్యింది అన్నమాట. అండ్ ఆయన ఆల్మోస్ట్ 1 వీక్ నుండి ఉంటున్నాడు కదా ఇక్కడ, ముందు నాకంటే ముందు ఉండి. సో ఆయనకి ఇక్కడ దగ్గరలో అసలు ఇంటి ముందటనే రోడ్డు కాటు ఇటు సంత చాలా పెద్దది అన్నమాట. అది జరుగుతుంది ఈ పర్టికులర్ డేస్లలో తెలుసు. ఇవాళ సాయంత్రం ఉందని చెప్పేసి మనం ఖచ్చితంగా పోవాలని చెప్పేసి ముందుండి ఇట్లా పోదాం అన్నాడు అన్నమాట. అండ్ లిటరల్గా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ చూస్తుంటే నాకు ఒక స్వర్గాన్ని చూసినట్టుండే. బికాస్ అంటే గిన్నిగానం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండలో కూడా కనిపిస్తే కానీ మరి గిన్నిగానం అసలు నడుస్తూనే పోతూనే ఉన్నాం. ఓన్లీ షాప్ చేసి అంత తిరిగి కొనుక్కొని రావడానికి గంట సేపు ఇంకొద్ది, మేము ఎక్కువసేపే ఉన్నాం మెల్లగా చూసుకుంటా, కానీ గిన్నిగానం ఉండే అన్నమాట స్టాల్స్ అండ్ చాలా లైక్ సో మెనీ. సో అన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ చూస్తుంటే నాకు స్వర్గానికి పోయినట్టుండే అన్నమాట. యుఎస్లా వాడిపోయి ముక్కిపోయి డల్లుగా ఉండి కూరగాయల టేస్టే రావు, లేత వంకాయలు టమాటా వేసుకొని కూర చేస్తే ఎంత బాగుంటుంది. నాకు అక్కడ అదృష్టం లేదు, నాకు అంత ఫ్రెష్గా దొరికాయి అన్నమాట. సో నేను ముందు కూడా ఒకసారి 2 సార్లు చెప్పినా నాకు ప్రెగ్నెన్సీలో ఉన్న క్రేవింగ్ వంకాయ కూర, బికాజ్ అక్కడ మనం ఫ్రెష్ గ్రీన్ కలర్ వంకాయలు దొరకవు కాబట్టి ఇంత ఇంత పెద్ద అవి దొరుకుతాయి పర్పుల్ కలర్లు అవి. సో అదన్నమాట ఒక నేను ఫుల్ ఎంజాయ్ చేస్తా. మేము ఇద్దరికి ఇది ఒక ఫస్ట్ టైం టుగెదర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పేసి కశ్విని మంచిగా బేబీ బట్ బెల్ట్ వేసుకొని ఆమెను కూసోబెట్టుకొని మంచిగా బయలుదేరినాము. ఆయన గంటన్నర తర్వాత వచ్చినాం మేము. సెలక్షన్ అయిన వరకు అన్ని తీసేస్తావా, ఫ్రెష్ ఉందా? ఎంత ఫ్రెష్ ఉందిరా, ఎంత యాక్చువల్ ప్రైస్? ఎంత అడిగినా ఇప్పుడు ఏం చెప్తావు ఇయ్యాను అన్న? అయ్యో ఎంత కడిగినా? 65 రూపాయలు కూరగాయలు తెలిసినట్టు గిట్టు పోయి తీసుకో తల్లి అంటే అందరు ఇటుంటే ఏదో బెస్ట్ సెలెక్ట్ చేస్తారంట, బెస్ట్ సెలెక్ట్ చేసి ఇది తెస్తారట. అది బెస్టా? ఇది నా చేతులు ఉంది కానీ
బెస్ట్ ఆయన తీసుకొచ్చింది బెస్ట్ అది అట్లాంటిది మళ్ళీ అటు పోయింది స్టైల్ గా పోయి సెలెక్ట్ చేస్తారు కశ్మీ ఏదో కెమెరా ఉందని కవర్ కోసం అని మళ్ళీ బెటర్ అని తీసుకొస్తుంది కోసిన తర్వాత తెలుస్తుంది కోసిన తర్వాత తెలుస్తుంది చూడు సంతల తప్పిపోయిన పిల్లలు ఎగిరినట్టు ఎగురుతుంది తెలియని తనంలా ఫ్యామిలీ టైం డాడీ మామ్ డాటర్ టైం అంటే పండగ పెట్టింది ఎట్లా పండు ఇచ్చిన ఈ రాత్రి పని నీటి దాకుండా నేనైతే ఉందా మీరు దీనికి ఓకే అంటారా అప్పుడు ఇవి రెండు తెచ్చినాం ఇరవై కట్ట ఇది 20 అంటే మామూలుగా అక్కడ ఫ్రెష్గానే ఉన్నాయి అక్కడే ఒక్క అమ్ముతుంది కొత్తిమీర మెంతి 20 ఆపిల్స్ సో తిరిగి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పోయే ముందే మా అత్తమ్మ నాకు బాగా చెప్పిన ముచ్చట ఫ్రెష్ పట్టుకరా బార్గెన్ చెయ్యు అంటే బేరం ఆడి తీసుకురా అని ఆ రెండు నాకు రావు ఇప్పుడు ఎందుకంటే ఆడ బార్గెన్ ఉండదు ఎంత రేట్ ఉంటే అంత పట్టుకొని రావాలి సెకండ్ ఏవి ఫ్రెష్వి అన్నది అర్థం కూడా అయితలేదు వాడిపైన చూసి ఉన్న వాటిలో ఏదో వాటి పట్టుకొని వచ్చే అలవాటికి ఏంటో కూడా అర్థమవుతలేదు సో రాగానే అన్ను ఓపెన్ చేసి ఇవి మంచినే ఇవి ఓకేనా రేట్లు ఓకేనా దీనికి నేను ఏం బార్గెన్ ఏం చేసినాను అవన్నీ చెప్పుకున్నాను అన్నమాట సో అట్లా ఒక 2 డేస్ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మా అక్క బావ వాళ్ళు ఉన్నారు తర్వాత మేము ఇంకొన్ని డేస్ మేము ఉన్నాము తర్వాత కశ్వి బర్త్డే కూడా అసలు కంప్లీట్లీ అత్తయ్య ఆపరేషన్ బేస్డే తన బర్త్డే అనేది మొత్తం మేము షిఫ్ట్ చేసుకున్నాం అన్నమాట బికాజ్ మేము ఇండియాకి రావడానికి మెయిన్ రీజనే తన బర్త్డే కానీ దానికంటే ఇంకా ఇంపార్టెంట్ అత్తమ్మ ఆపరేషన్ అని చెప్పేసి మేము అంతా మార్చుకున్నాము సో అంతా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఆ బర్త్డే కూడా అసలు ఎక్కడ చేయాలి ఏం కథ అంటే అసలు బర్త్డే వెంటాల్లో అందరితో పాటు చేసినా బట్ అసలు బర్త్డే ఎక్కడ చేయాలి ఇంక అన్న డిస్కషన్స్ ఇంకా డిస్కషన్స్లలోనే ఉండే అన్నమాట సో ఫైనల్గా ఏమవుతుంది ఇంక అన్నది మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నోటిఫికేషన్ బెల్ మీద దాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కీప్ స్మైలింగ్ బై బై